మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి దైవచీన్లు ప్రార్థించగా దేవుడు ఎలాంటి అద్భుతం చేశారో వారి మాటల్లో విందాం దేవున్న మనకి స్థుతులు స్తోత్రములు అయ్యగారి కుటుంబానికి అయ్యగారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ నా వందనాలు మొన్న రీసెంట్గా నేను మా పాప విషయంలో అక్కడ జాబ్కు అప్లై చేస్తున్నారండి ఆస్ట్రేలియాలో పాప ఆస్ట్రేలియా వెళ్ళింది దేవుడు కృపను బట్టి వీసా ఇచ్చారు ఇంతకుముందు మీకు సాక్షిని చెప్పాను అలాగే పర్మనెంట్ అంటే టీఆర్ కూడా వచ్చిందన్నట్టు అంటే జాబ్ చేసుకోవడానికి అవకాశం అన్నట్టు టీఆర్ అంటే అది కూడా దేవుడు వెంటనే కృప తెరిచారు అది కూడా వచ్చింది జాబ్ చేయడానికి అప్లై చేస్తుంటే పాప అందరూ సిక్స్ మంత్స్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు జాబ్ ఇస్తామని అంటున్నారు ప్రతి ఒక్కరు కన్సల్టెంట్స్ అయితే మీరు అవకాశం ఇస్తేనే కదా నాకు నేను జాబ్ చేయడానికి నేను వచ్చిందే ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదని చెప్తుంది అన్నట్టు అయితే ఒక కన్సల్టెన్సీ ఏదో చెప్పారంట మీరు ఇట్లా ట్యాక్స్ కన్సల్టెంట్గా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పేసి ఏదో సలహా ఇచ్చారంట అయితే మా పాప ఏం చేసింది జా అక్కడ జాయిన్ అయిపోయి ఎగ్జామ్ రాసింది జా రాసిన తర్వాత మంచి మార్క్స్ ఇచ్చాడు దేవుడి దయ వల్ల మార్క్స్ వచ్చాయి బాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అద్భుతంగా దేవుడు కా ద్వారం తెరిచాడు అన్నట్టు జాబ్ వచ్చింది మొన్న నేను సండే రోజు లాస్ట్ సండే అయ్యగారికి నేను స్పాన్సర్ చేశాను పాప బర్త్డే అని చెప్పేసి ఫుడ్ ఫుడ్ గురించి స్పాన్సర్ చేశాను నేను టెన్ థౌజండు దేవుడు కార్యం చేస్తాడు నేను రేపే నా మనసులో అనిపించింది అయ్యగారు కూడా నీకే ఇస్తారమ్మ దేవుడు అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ డేనే అద్భుతంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి ఇచ్చారు తనకి లెటర్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చింది అన్నట్టు దేవుడు నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రం రండి ఎవ్రీ సండే మరి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడు వర్షిప్ పైపేనాక భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని నిమిత్తమే వారు మరి గుప్పిలు విప్పినప్పుడు దానికి కృతజ్ఞతగా దైవచీళ్ళు ప్రార్థించడం జరిగింది మరి తను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మరి ఆస్ట్రేలియాలో ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారంట కానీ ఇప్పుడైతే విశ్వాసంతో వారు గుప్పిలు విప్పినప్పుడు దైవచేళ్ళు ఒక మాట రిలీజ్ చేయడం జరిగింది ఈసారి జాబ్ నీకే వస్తుందని మరి అద్భుత రీతిలో ప్రే చేసిన సండేనే మరి వెను వెంటనే మండే రోజే తనకి జాబ్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఈ సాక్షిని బట్టి మరి దేవుడికి మహిమ కలిగి ఉన్నగా అమ్మాయిని